దేవుడు కరుణా కటాక్షాలే చూపిస్తాడు కాని కోపం పగ చూపించడు పాండు. కాకపోతే మన చుట్టూ ఉన్న మనుషులే మనుషులన్న విషయం మర్చిపోయి రాక్షసులుగా మారిపోయి కనపడుట లేదు. కింద గాయత్రి ఫోటో, వయసు 20 సంవత్సరాలు, కలర్ చామంచాయ. ఆ తర్వాత 5:30కే నా చేతిలో దాని ప్రాణం పోతుంది. కరెక్ట్గా 6 గంటలకి దాని శవాన్ని గేటు ముందు ప్రత్యక్షమవుతుంది. ఇన్ని చేసినా చట్టం న్యాయంతో నువ్వు నన్నేమీ చేయకుండా నీ చేతులు కట్టేసేలాగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశా. ఏదో చేస్తానన్నావుగా, ఇప్పుడు ట్రై చేసుకో. బాయ్. హలో, నేను అర్పితని మాట్లాడుతున్నాను. ఏ అర్పిత? కలెక్టర్ అర్పితని మాట్లాడుతున్నాను. మేడం, చెప్పండి మేడం. చక్రవర్తి నా ఆడపడుచు గాయత్రిని కిడ్నాప్ చేశాడు. తన జీవితాన్ని నాశనం చేస్తానని నాకు కాల్స్ చేసి వీడియోలు పంపించి బెదిరిస్తున్నాడు. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. హలో, మాట్లాడరేంటండి? మేడం, మీరేమనుకున్నట్టు ఒక విషయం చెప్తాను మేడం. ఏంటది? ఆ చక్రవర్తికి ఎటు నుండి లింకులు ఏర్పడ్డాయో గానీ సెంట్రల్ నుండి ఫోన్ మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి మేడం. ఆ చక్రవర్తికి మీకు మధ్య ఏం జరిగినా ఆ పరిసరాలకు వెళ్ళకూడదని, ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ఆ చక్రవర్తికే ఫేవర్గా ఉండాలని పైనుండి అనఆఫీషియల్ ఆర్డర్స్ వచ్చాయి మేడం. వాట్? అవును మేడం, మీరు నాకే కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికి ఫోన్ చేసినా ఇదే సమాధానం రావచ్చు, లేదా మీకు రెస్పాండ్ కూడా రాకపోవచ్చు. నేను మీకు పర్సనల్గా చెప్తున్నాను మేడం, నేను చెప్పినట్టు ఎక్కడా చెప్పకండి మేడం, ప్లీజ్. మాట్లాడుతున్నాను. ఈ టైంలో నా ఫోన్ ఎందుకు ఎత్తుతాడు? అవతల వాడికి కావలసిన స్టఫ్ కష్టపడకుండా కాళ్ళ దగ్గరకు వచ్చింది కదా, బిజీగా ఉండుంటాడు ఎదవా.
అర్పితా, 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 నువ్వు నీతికి కట్టుబడేదానివైతే నేను అవినీతికి కట్టుబడేవాణ్ణి. నువ్వు ధర్మం కోసం మాట తప్పని దానివైతే నేను అధర్మం కోసం మాట తప్పని వాణ్ణి. అండ్ ముఖ్యంగా నువ్వు ఎదుటి వ్యక్తి కాళ్ళబేరానికి వస్తే కనికరిస్తావేమో, నేను కాస్త కూడా కనికరించను. మాటంటే మాటే. టైం 6 గంటలయ్యేలోపు నువ్వు నా కాళ్ల మీద పడి కనికరించమని వేడుకున్నా నేను కరగను. వాయిస్ ఏంటి తేడాగా ఉంది? నేను నీ కాళ్ళు పట్టుకోవడం ఏంట్రా ఇడియట్. అర్పిత, అరవకురా, అడ్డుగాడిదా. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. సంస్కారం అడ్డొచ్చి నోటిని పొదుపుగా తిట్టుని సాఫ్ట్ గా వాడుతున్నానరా యూజ్లెస్ ఫెలో. పిచ్చి కుక్కల ఏంట్రా అరుపులు? నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, కుదురుగా నిలబడి విను. వినను, సాయంత్రం 6 దాకా కూడా ఆగను. ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి దాన్ని చంపేసి నీకు పార్సల్ పంపిస్తా. ఏరా, నీకు విగ్రహమే కాని కాస్త కూడా నిగ్రహం లేదా? నా మనిషి నీ దగ్గరున్నా నేనింత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాను అని ఆలోచించవా? అలా మొరుగుతూనే ఉంటావా? ఏంటే నీకేంటి ఇంత ధైర్యం? ఎవరిని చూసుకుని నీకింత ధైర్యం? వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని అవతలి వాళ్ళ అండతో నీలాంటి దద్దములు ధైర్యం తెచ్చుకుంటారా ఫూల్? నాకు అవసరం లేదు, నా ధైర్యం నేనే. నేను నీ కాళ్ల మీద పడ్డం ఏంట్రా సన్నాసి? నీ అరికాళ్లలో వణుకు పుట్టి నీ గుండెకి చెమట పట్టే వీడియో పంపించాను. ముందు అది చూసి నాకు కాల్ చేయి. అమ్మా, అదేంటి చక్రవర్తి పిలుపు మారింది? అమ్మా, తప్పైపోయిందమ్మా, నా తప్పైపోయింది. వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి చేయకమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను, వాడు లేకపోతే నేను తట్టుకోలేనమ్మా. నీ ఒక్కగానొక్క కొడుకు ఎంతో మంది ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టాడు. నువ్వు వాణ్ణి అచ్చోసిన ఆంబోతుని చేసి ఎంతమంది మీదకి విసుగల్పావు? ఆడదాన్ని ఆకలేసినప్పుడు అమ్మలాగా, అవసరం వేసినప్పుడు బొమ్మలాగా చూసే నీలాంటి నీచుల్ని, నీ కొడుకులాంటి చవటల్ని యాసిడ్తోనే కడగలరా? అమ్మా, వద్దమ్మా, బుద్ధొచ్చిందమ్మా. ఈ ఒక్కసారికి నా కొడుకును వదిలిపెట్టు, ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ కాదు, కానివ్వను కూడా. అయితే అప్పుడు యాక్సిడెంట్ అమ్మా, పెట్రోల్ పోసి తగలబెట్టు. ఈ ఒక్కసారికి విడిచిపెట్టమ్మా, ఈ ఒక్కసారికి ప్లీజ్. సరే, ముందు గాయత్రిని మర్యాదగా నువ్వు వాగిన టైంకి నా ముందుకు తీసుకురావాలి. అలాగేనమ్మా, అలాగే తీసుకొచ్చి వదిలి పెడతాను. ఎలా ఎలా నా కొడుకు వాళ్ళకి దొరికిపోయాడు?
నీ కొడుకు నా మనుషులకెలా దొరికాడా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా? అవునమ్మా. చిన్న ఫ్లాష్ కట్. హలో, నేను అర్పితను మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఓకే మేడం, వాడి గురించి మాకంతా తెలుసు. వాడిని ఎలా పట్టుకోవాలో మాకు తెలుసు. వాడి సంగతి మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. గాయత్రి, ఎన్నలకెన్నలకు దొరికావే, అయిపోయావే. ఇవాళ నేను నిన్ను కసి తీరా మసి చేస్తానే. హలో బాబు. చెప్పరా ఆమదం. మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి చేశా. గుడ్ న్యూసా? ఏంట్రా అది? నైటు పబ్బు డాన్సరు మీతో చిందేయడానికి ఒప్పుకుంది బాబు. ఒప్పుకుందా? ఆహా, ఈరోజేంట్రా నాకు ఇలా కలిసి వస్తుంది. సర్లే, నైట్ ఫిక్స్ చేసే. నైట్ కుదరదు బాబు, ఆవిడ ఈ సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక గంట టైం ఇచ్చింది. ఈలోపు మీరు రాలేదో మీ ఆశ ఆవిరైనట్టే. ఇలా ఇరికిచ్చావేంట్రా? అరే, అవతల నాకు 5:00 ఇంపార్టెంట్ పని ఉంది. 5:00 కదా బాబు, ఇంకా గంట టైం ఉంది. ఈలోపు ఈ పని పూర్తి చేయండి. నేనిప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నానరా, రావటానికి గంట పడుతుంది. చెప్పాను కదా బాబు, పాపకి 6 ఫ్లైట్ అని, తను కూడా ఔటర్లోనే వెయిటింగ్. సరే సరే, చెప్పు చెప్పు, ఎక్కడుంది? టోల్గేట్ దాటాక. ఓకే రామదాం, 2 అక్కడుంటా, నువ్వు ఫోన్ పెట్టే. బాబు, మీరు చెప్పినట్టు చేశాను కదా, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మా ఈ విషయం ఎక్కడ చెప్పినా నువ్వు ఉండవు. చెప్పను బాబు, చెప్పను. వీడిక కుర్తే పాడుగాను, మరి ఇంత బ్యాడ్గా బుక్ అయ్యాడా? థింకర్ నయాలా. రామా, రా తల్లిరా, మన ఇల్లు వచ్చేసిందిరా, రామా, రా తల్లి. రామా రా, పద. గాయత్రి, ఏడవకో, నేనున్నాను కదా, ఊరుకో. పాండు, గాయత్రిని లోపలికి తీసుకువెళ్ళు. అలాగే రా గాయత్రి. అయ్యింది చక్రవర్తి. నరం లేని నాలుక కదా అని కాస్త స్వరం పెంచానంతే. నువ్వు ఇంత గరం అవుతావని ఊహించలేదమ్మా. ఈ ఒక్కసారికి నా కొడుకు ప్రాణాన్ని నాకు వరంగా ఇవ్వు తల్లి. అందితే పీక, అందకపోతే కాళ్ళా. నీ టైం బాగా నడిస్తే అది ఇది అంటావు, నడవకపోతే తల్లి అమ్మ అని అడుక్కుంటావు. నీదో పుట్టక, నీదో బతుకు. అంత మాట అనకమ్మా, చచ్చిన పావుని ఇంకా ఎందుకు చంపుతావు? ఇక ముందు నీకు అడ్డు రాను, అసలు నీ ఫ్యామిలీ జోలికే పోను. నిజం, నువ్వు ఎవరి మీద ఒట్టు వేయమంటే వాళ్ళ మీద ఒట్టేస్తాను తల్లి.
కన్న కూతుర్ని కర్కశంగా చంపాలని చూసిన విధవినువ, నువ్వు ఒట్టేస్తే ఊరుకుంటావా, మాటిస్తే నిలబెట్టుకుంటావా? నీకు ప్రాణం విలువ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. అందుకే నా మనిషిని చంపాలని చూసిన నీ కొడుకుని ఏమి చేయకుండా వదిలేస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. చూడు, రేపటి నుంచి నువ్వు నా వాళ్ళని టార్గెట్ చేయడానికి కొత్త ఎత్తులు ఆలోచించొచ్చు, నక్క జిత్తులు అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడి నుంచి నీ ఆటలు సాగనివ్వను. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కో, నాతో తలపడు. నువ్వో నేను తేల్చుకుందాం. నేను నీలాగా అడ్డదారి తొక్కితే ఒక్క క్షణం చాలు నిన్ను కాటికి పంపించడానికి. చావో రేవో చూసుకుందాం. అలాగేనమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా. కాని నా కొడుకు ఇచ్చిన మాట ఈ అర్పిత తప్పదు. నువ్వింటికెళ్లేసరికి నీ కొడుకొస్తాడు, వెళ్ళు. ఆ మాట ఇచ్చావు నాకు చాలు తల్లి. వస్తానమ్మా, ఉంటాను తల్లి, ఉంటానమ్మా. మీరు చేసిన ఈ సహాయానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. బట్ నా సొంత విషయానికి ఇలాంటి వ్యవహారాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. సారీ ఎందుకు మేడం, మేం మీకోసం ఏమైనా చేస్తాం, మీరే మా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. ఏదైనా అవసరమైనప్పుడు మీకు కాల్ చేస్తాను. అలాగే మేడం. మీరు బయలుదేరండి. ఉంటాం మేడం. కండిషన్ ఎలా ఉంది డాక్టర్? భయమేం లేదు మేడం, డే బై డే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. తొందరలోనే మామూలు మనిషి అవుతుంది. ఈ వీకెండ్లో ఒకరోజు హాస్పిటల్కి తీసుకురావాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయిస్తే బెటర్. అలాగే డాక్టర్, చేయిస్తాను. తీసుకోండి గాయత్రి, ఆ ఫైల్స్ తీసుకెళ్ళవా. అలాగే. ఏంటి డాక్టర్ ఈ ఫోటోని అలా చూస్తున్నారు? ఈ సోని మీకు తెలుసా? సోనీనా? ఈ ఫోటోని మీరు చూసే విధానం చూస్తే మీకు బాగా తెలిసినట్టు అనిపిస్తోంది. ఈ ఫోటోలోని అమ్మాయి నాకు తెలుసు మేడం, కాకపోతే తన పేరు సోని అని నాకు తెలియదు, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. పేరు తెలియకుండా మనిషిల పరిచయం ఏంది? లాస్ట్ మంత్ అనుకుంటా మేడం, అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. బహుశా తను మా వీధిలోనే అధిక ఉండటంతో డాక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తే మా ఇల్లు చూపించినట్టున్నారు. అది సరే డాక్టర్, తను మీ ఇంటికి ఎందుకు వచ్చింది? మేడం అది డీసీపీ పాల్గుండు గారు ఆ రోజు హెడ్ ఇంజ్యూర్ అయ్యి ఈవిడి ఇంట్లోనే ఉన్నారు, ఆయనకి ట్రీట్మెంట్ చేయించడానికి మా ఇంటికి వచ్చింది. హెడ్ ఇంజ్యూర్ ఎలా అయింది, ఆ ఇంట్లోనే అయిందా? లేదు మేడం, బయట రోడ్డుపైన ఎవరో అటాక్ చేసి పారిపోతుంటే ఈ అమ్మాయి సేవ్ చేసి తీసుకొచ్చానని నాతో చెప్పింది. ఓకే డాక్టర్, ఆ రోజు ఎగ్జాక్ట్ డేట్ మీకు గుర్తుందా? ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు మేడం. ఆ మేడం,
ఆ రోజు మా చుట్టాల అబ్బాయి ఒకరు స్టేట్స్కి వెళ్తున్నారని మా ఆవిడ నాతో చెప్పింది. వాళ్ళని కనుక్కుంటే అది ఏ రోజు అని నేను చెప్తాను, మీకు మెసేజ్ చేస్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. అన్నట్టు మీరుండేది కొండపూర్ కదా? కాదు మేడం, మాదాపూర్ దుర్గం చెరువు రోడ్డు క్రాసులో సెకండ్ లైన్లో థర్డ్ హౌస్ నాది. సిక్స్త్ హౌస్లోనే ఈ అమ్మాయి ఉండేది. ఓకే ఓకే, నేను బయలుదేరుతాను మేడం. నమస్తే. నమస్తే. దుర్గం చెరువు రోడ్డు క్రాస్ సెకండ్ లైన్ సిక్స్త్ హౌస్. ఆ రోజు ఆ రిపోర్టర్ మీకేదో వాల్యుబుల్ వస్తువు ఇచ్చుంటాడు. అందులో బహుశా ఆ మాఫియా వాళ్ల తాలూకు బండారం ఏమైనా ఉండుండొచ్చు.